సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా, భల్ భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా, భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా, భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా. ఆదివారము నాడు మేము వస్తాము సాయి, నీకు అందమైన పూలను తెస్తాము సాయి. ఆదివారము నాడు మేము వస్తాము సాయి, నీకు అందమైన పూలను తెస్తాము సాయి. భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా. సోమవారము నాడు మేము వస్తాము సాయి, నీకు సన్నజాజి పూలను తెస్తాము సాయి. సోమవారము నాడు మేము వస్తాము సాయి, నీకు సన్నజాజి పూలను తెస్తాము సాయి. భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా, బల్ భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా. మంగళవారము నాడు మేము వస్తాము సాయి, నీకు మందార పూలను తెస్తాము సాయి. మంగళవారము నాడు మేము వస్తాము సాయి, నీకు మందార పూలను తెస్తాము సాయి. భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా, బల్ భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా. బుధవారము నాడు మేము వస్తాము సాయి, నీకు బంతి పూల మాలను తెస్తాము సాయి. బుధవారము నాడు మేము వస్తాము సాయి, నీకు బంతి పూల మాలను తెస్తాము సాయి. భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా, భల్ భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా. గురువారం నాడు ఏం పూలు అండి? గురువారం నాడు ఏం పూలు? ఏం పూలు టైప్ చేయండి చూస్తా నేను. గురువారము నాడు మేము వస్తాము సాయి, గురువారము నాడు మేము వస్తాము సాయి, గురువారము నాడు మేము వస్తాము సాయి. వచ్చి ఏం పూలండి? గురువారము నాడు మేము వస్తాము సాయి, మీకు గులాబీల పూలను తెస్తాము సాయి. గురువారము నాడు మేము వస్తాము సాయి, మీకు గులాబీల పూలను తెస్తాము సాయి. భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా, భల్ భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా. శుక్రవారము నాడు మేము వస్తాము సాయి, నీకు సంపెంగ పూలను తెస్తాము సాయి. శుక్రవారము నాడు మేము వస్తాము సాయి, నీకు సంపెంగ పూలను తెస్తాము సాయి. భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా, భల్ భలే గున్నవు సాయి, నీ మీద పూలు చల్లా. శనివారము నాడు మేము వస్తాము సాయి, నీకు సూర్యకాంతి పూలను తెస్తాము సాయి. శనివారము నాడు మేము వస్తాము సాయి, నీకు సూర్యకాంతి పూలను తెస్తాము సాయి.
భలే గున్నవు సాయి నీ మీద పూలు చల్ల, భల్ భలే గున్నవు సాయి నీ మీద పూలు చల్ల, భల్ భలే గున్నవు సాయి నీ మీద పూలు చల్ల, భల్ భలే గున్నవు సాయి నీ మీద పూలు చల్ల. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, ఛాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.